తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కంట్రిగా మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఆదివారం సచివేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో సన్మాన ఆత్మీయ సభా సమావేశం నిర్వహించారు. కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారు. నా గెలుపుకు నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు విశ్రాంతి లేకుండా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఖచ్చితంగా సచివేడు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే మీ దగ్గరికి వచ్చి సమస్య పరిష్కరిస్తారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యులు సునీత సుధాకర్ నాయుడు, సుందరయ్య, రమేష్ నాయుడు, సురేష్ నాయుడు, బీజేపీ నాయకులు మునిచంద్రారెడ్డి, జనసేన మండల కార్యదర్శి భాష, 28 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన మునిచంద్రారెడ్డి మరియు కిరణ్ గారిని కోరుతున్నాం. నాయకుల యొక్క సమిష్టి తీసుకోవాలే కాను అనుసరించి కార్యకర్తలకు ఏం చేయాలి చేస్తూ కొంత అభివృద్ధి సంక్షేమం కూడా తీసుకొస్తాని రోజు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి మేనిఫెస్టో మనం ఏం చేయాల్సి మళ్ళా అద్భుతమైన మేనిఫెస్టో పెట్టాడు. జూలై నుంచి ఇగిపోతాడు పెన్షన్స్, అలాగే అక్కచెల్లెమ్మలకు బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం చేశాడు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ పేదవారికి కూడా ఇల్లు లేని ఇల్లు కట్టే కార్యక్రమం తీసుకొస్తాం. అన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టో చెప్పాడు మన ప్రియతమ నేత చంద్రబాబు గారు, అవన్నీ కూడా కూర్చారు తప్పకుండా. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతవాసులకి, మన నాయకులకి, కార్యకర్తలు అందరూ కూడా కాపాడుకుంటారని సవనీయ మనవి చేసుకుంటూ మీకందుకు ధన్యవాదాలు.